వెల్కమ్ టు క్యాచ్ ద పాయింట్. విభజన చట్టం మార్చకుండా మూడు రాజధానుల ఏర్పాటు సాధ్యం కాదా? అంటే హైకోర్టును రాష్ట్రపతి నోటిఫై చేశారు కాబట్టి దానిని మరొక చోటికి మార్చడం కుదరదా? త్రిసభ్య ధర్మాసనం చేపడుతున్న రోజువారీ తుది విచారణలో భాగంగా ఇలా అనేక అంశాలు తెర మీదకి వస్తున్నాయి. ఓవరాల్గా ఇదే అంశం మీద క్యాచ్ ద పాయింట్లో సాయి గారి విశ్లేషణ తెలుసుకుందాం. సరే, అంటే రోజువారీ జరుగుతున్న విచారణలో అమరావతికి సంబంధించి, మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి ఒక కన్క్లూజన్ వస్తుందని అనుకుంటుంటే కొత్త కొత్త అంశాలు తెర మీదకి వస్తున్నాయి. రెండు రోజులుగా మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం, విభజన చట్టంలో మార్పులు చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో ఇది సాధ్యం కాదు అనే వాదనలు వినిపిస్తున్నారు, ఎలా చూడాలి? అది దానికి దీనికి అసలు పొంతం లేదు, విభజన చట్టానికి దీనికి. అయితే ఈ కోర్టు రేపు పొద్దున్న తీర్పిస్తుంది. ఇక్కడ ఇది ఏంటంటే వీళ్ళ ఎట్రిబ్యూషన్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికే రాజధానిని నిర్ణయించే అధికారం ఉంది, వేరే వాళ్ళకి లేదు అని వీళ్ళు వాదించారు. మరి మన కళ్ళ ఎదురుకుండానే జరిగినటువంటిది ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. క్రిందసారి కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందా అమరావతిలో పెట్టమని? లేదు. నిన్న ఇంకొక పాయింట్ రైజ్ చేశారు, కేంద్ర వేసినటువంటి కమిటీలు మాత్రమే డిసైడ్ చేయాలి, బోస్టన్ కమిటీలో వీళ్ళు ఎవరు డిసైడ్ చేయడానికి ఎట్లుండాలి అనేటువంటిది. అప్పుడు మరి కేంద్రం వేసినటువంటి కమిటీ శివరామకృష్ణ కమిటీ అయితే గనక అక్కడ వద్దని చెప్పింది కదా, ప్రత్యేకించి ఫెర్టిలైజ్ ల్యాండ్స్ లో వద్దని చెప్పింది కదా, దొనకొండని ప్లేస్ కూడా చూపించింది కదా. అట్లాగే నూజివీడి దగ్గర పెట్టమని కదా, ఒకవేళ ఎక్కువ మంది చదువుకున్నటువంటి వాళ్ళు తెలివైన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఉత్తరాంధ్రలో కానీ రాయలసీమలో కానీ, పాపం అంత అవగాహన లేకపోవడంతో వాళ్ళకి రాజధాని ఇంపార్టెన్స్ తెలియలేదు. కోస్తా వాళ్ళు విద్యావంతులు, ప్లస్ బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి కూడా చదువుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళకి కొంచెం పరిజ్ఞానం ఎక్కువ ఉండేటప్పటికి వాళ్ళు మెయిల్స్ ద్వారా కూడా ఎక్కువ మంది వాళ్ళు అడిగారు. ఆ కారణంగా మనం చూసుకున్నప్పుడు వాళ్ళు అడిగారు కాబట్టి ఇవ్వకూడదు. అలా ఇస్తే గనక ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ సారవంతమైన భూములు పోతాయి. ఆ ప్రాంతంలో ఒక్కసారి వ్యవసాయం ప్రారంభమైపోయిందంటే పంటలు ఆగిపోతాయి. ఎందుకంటే ఒకసారి దాంట్లో రాజధాని వస్తే దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలంతా కూడా ఫెర్టైల్ ల్యాండ్స్ అవి, అక్కడ అవన్నీ కూడా పంటలు వదిలేసి అక్కడ కాంక్రీట్ బిల్డింగ్స్ కడతారు. తద్వారా వ్యవసాయ ఉత్పత్తి దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. ఇది దేశ ఆహార భద్రతకి కూడా ముప్పనిచ్చింది కదా అప్పుడు శివరామకృష్ణ కమిటీ. మరి దాని పక్కన పెట్టేసి నారాయణ కమిటీ వేసి ఇచ్చారు కదా. అంటే నారాయణ కమిటీ డిసైడ్ చేస్తే పర్లేదు, తప్పులేదు, కానీ బోస్టన్ కమిటీ వాళ్ళు కూడా ఇక్కడ మూడు రాజధానులను పెట్టమల్ల ఎక్కడెక్కడ ఏమేమి ఉంటే బెటర్ అన్నటువంటి చూపించి, అప్పుడు నారాయణ ఇట్లా చూపించారు కాబట్టి అక్కడ పెట్టామన్నప్పుడు బోస్టన్ వాళ్ళు ఇక్కడ పెడతద్దంటే ఇక్కడ పెడితే పెట్టద్దని చెప్పడానికి ఏముంటారు? ఇక్కడ డెసిషన్ మేకింగ్ పవర్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటది. వీళ్ళు ఏమంటారు దాన్ని, కేంద్ర ప్రభుత్వానికే ఉందన్నారు నిన్న వాదన. అట్లాగే కేంద్రమే చెప్పేసింది అది రాష్ట్రానికి సంబంధం, నాకు సంబంధం లేదు మొర్రు అని. రాజధాని మార్చుకునేటువంటి అధికారం రాష్ట్రానికి లేదు అని అడిగారు, దానికి కేంద్రం చెప్పింది అది నాకు సంబంధం లేదు, అది రాష్ట్రం డెసిషన్ తీసుకోవచ్చు అంది. ఒకటే ఉండాలి, రెండు మూడు ఉండకూడదు అన్నటువంటిది ఏ క్యాపిటల్ అంటే ఒకటే అన్నారు వీళ్ళు. అదంతా తెలుగు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ తప్పించి ఒరిజినల్ కాదని కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ల రూపంలోనే ఇచ్చేసింది. అక్కడ అఫిడవిట్ల రూపంలోనే ఇచ్చినప్పుడు ఇంకా కేంద్రమే 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 అని వీళ్ళు ఎందుకు పట్టుకుంటారు దాన్ని, నూరా 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 అని ఎందుకు అడుగుతారు వాళ్ళు? అదే అంటే రైతులతో కుదుర్చుకున్న ఒప్పందం ఉల్లంఘించడం సరికాదు అనే అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం, విభజన చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉంటుంది అనేది, అదేమన్నా జరుగుద్దా? విభజన చట్టం సవరిస్తే ప్రాబ్లమ్స్ అన్ని ఏమన్నా క్లియర్ అవుతాయా? ఎట్లుంటది ఇక్కడ బేసిక్ గా అగ్రిమెంట్, ఇది కమర్షియల్ అగ్రిమెంట్ కాదు, వ్యాపార పరమైనటువంటి ఒప్పందం. అయితే ఏమయ్యా 100 రూపాయలు మన నువ్వు 50 పెట్టావు నేను 50 పెట్టాను, మన ఇద్దరం కలిసి వ్యాపారం విడిపోతున్నప్పుడు 50-50% తీసుకోవాలనేది వ్యాపార ఒప్పందం అవుతుంది. ఇది వ్యాపార ఒప్పందం కాదే, రైతులకు ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒప్పందం ఏంటి? రైతులు రాజధాని కోసం భూములు ఇస్తారు, ఆ భూమిని ఎలా వాడుకోవాలో ప్రభుత్వ నిర్ణయాధికారం. అంతేగాని అక్కడే ఆ ప్రాంతంలోనే మొత్తం కట్టాలి మూడు రాజధానులు, లేకపోతే 400,00,000 కోట్ల రూపాయల వ్యయంతో కూడినటువంటి ఇన్ని హైవేలు కట్టాలి, ఇన్ని రోడ్లు కట్టాలి, ఇన్ని ఫ్లైఓవర్లు కట్టాలి, అట్లాగే 45 అంతస్తుల బిల్డింగ్లు కట్టాలి, ఇదంతా ఒప్పందంలో ఉందే? ఒప్పందంలో రాజధాని ప్రాంతం, ఇప్పుడు కూడా రాజధాని ప్రాంతం అనేది తీయట్లేదు. అక్కడ ఒక రాజధాని అంటున్నారు, ఒక రాజధాని ఉండొచ్చా మూడు రాజధానులు ఉండొచ్చా లేదా అన్నటువంటిది జడ్జిమెంట్ ఇవ్వాలి అక్కడ. అది మూడు రాజధానులు ఉండొచ్చా లేదు, అలాగే అది మూడు రాజధానులు అనే పేరు తీసేసి నడుపుకోవచ్చా, ఎందుకంటే హైకోర్టు వేరే చోట్ల ఉన్నాయి, అసెంబ్లీ వేరే చోట్ల ఉన్నాయి కూడా ఉన్నాయి, కాబట్టి వాటిని రాజధాని అనే పదం వాడబాకండి అట్లాగే నడుపుకోండి అంటారా? అది చాయిస్. ఇంకోటి ఇక్కడ రాజధాని మార్పు జరుగుతుంది. వాస్తవంగా చెప్పాలంటే సచివాలయము ఉన్నటువంటి ప్రాంతాన్ని రాజధాని అంటారు, సచివాలయము ముఖ్యమంత్రి రాజ్భవన్ ఉండేది. ఈ మూడింటిని తరలిస్తున్నారు. ఇక్కడ విచారణ ఎంతసేపటికి కూడా ప్రభుత్వానికి హక్కు ఉందా లేదా అన్నది జరుగుతున్నది, కానీ ఈ రాజధాని తరలిపోతుంది. ఇక్కడ అసలు కాన్సెప్ట్ అది, రాజధాని తరలించేస్తున్నారు, తరలించచ్చా లేదా, తరలించడానికి వాళ్ళు చూపెడుతున్నటువంటి కారణం సహేతుకమా కాదా? ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే
మొత్తం ఇదంతా నిర్మాణం జరగాలంటే కనుక లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ప్లస్ అక్కడ ఉన్నటువంటి భూమి సారవంతమైనటువంటి భూమి కాబట్టి దాన్ని వృధా చేయకూడదు. శివరామకృష్ణ కమిటీనే ఆ మాట చెప్పింది. మూడోది వచ్చేటప్పటికి అక్కడ నిర్మాణం చేయాలంటే బయట అయితే 10 రూపాయలతో అయ్యేటువంటిది, అక్కడ 100 రూపాయలు అవుతుంది. కాబట్టి అంత ఖర్చు పెట్టడం మాకు వల్ల కాదు కాబట్టి అక్కడికి వెళ్ళి ఆల్రెడీ ఉన్న భవనాల్లో కూర్చుంటాం, పని చేసుకుంటాం, తర్వాత నిదానంగా డెవలప్ చేసుకుంటాము. దాన్ని అక్కడ ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా కాబట్టి ఇండస్ట్రియలిస్ట్లు వస్తారు, పని జరుగుతుంది అనేటువంటిది ప్రభుత్వం చెప్తోంది. ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆప్షన్ అది చెప్తోంది. లేదు, నువ్వు ఖచ్చితంగా ఇంతకు ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి నువ్వు అక్కడే చెయ్యాలి అనేదైతే కనుక కర్నూలు నుండి రాజధాని మారకూడదు కదా. కర్నూలు నుంచి హైదరాబాద్కి రాజధాని మారినప్పుడు ఎక్కడ జరిగింది అది తీర్మానం? పార్లమెంట్ లో జరిగిందా? లేదు కదా, రాష్ట్ర శాసనసభలో జరిగింది. రాష్ట్ర శాసనసభ తీర్మానం మేరకు ఆనాడే కదా బూర్గుల రామకృష్ణారావు గారి గురించి మాట్లాడుకుంటాం మనం. ఆ రోజున తెలంగాణ నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనాయి, తెలంగాణ అసెంబ్లీ కూడా కలుపుకుందాం అంది, ఇద్దరం కలిసిపోదాం అంది. అంతేగాని కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఒప్పందం కుదుర్చీలు ఇద్దరి మధ్యన చేసిందా? ఇది అయ్యాక దాన్ని కేంద్రం అప్రూవ్ చేసింది. ఇప్పుడు ఇక్కడ రాజధానికి సంబంధించినటువంటిది మూడు రాజధానుల బిల్లు అనేది గవర్నర్ అప్రూవల్ అంటే అది సెంట్రల్ అప్రూవల్ కిందకు వచ్చేస్తుంది. రెండవది అది చెయ్యొచ్చా లేదా అనేటువంటిది ఇక్కడ అది న్యాయ మీమాంసకి ఉంది. ఇక్కడ దీంట్లో ఈలోపు వీళ్ళంతా తీసుకొచ్చేది ఏంటి, ఒక రాజధాని ఉండాలి హైకోర్టు. అవును, హైకోర్టు మార్చాలి అంటే సుప్రీంకోర్టు పర్మిషన్ ఉండాలా? హైకోర్టు న్యాయమూర్తులతో కేంద్ర న్యాయశాఖ కూర్చుని మాట్లాడాలి. రెండు వేరే చోట లేవా భారతదేశంలో? చాలా చోట్ల వేరే చోట్ల ఉన్నాయి. అలహాబాద్ కోర్టు దగ్గర నుంచి చూసుకుంటే గోలిడ్ అన్ని హైకోర్టులు వేరే చోట్ల కూడా ఉన్నాయి. అలాగ ఉండకూడదని ఏం లేదు, కాకపోతే దానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. ఇప్పుడు తీర్మానం అంటేనే అది కదా, ఇక్కడ శాసనసభ తీర్మానం చేసి పంపించింది అంతేగాని వెంటనే ఇక్కడ ఉన్న హైకోర్టు తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టారు. అక్కడ దానికి మళ్ళీ కేంద్ర న్యాయశాఖ జోక్యం చేసుకోవాలి, వాళ్ళంతా చెయ్యాలి, అదంతా చేస్తుంది. అది ఫర్దర్ ప్రొసీజర్ కదా. ఫస్ట్ అయితే అసెంబ్లీలో తీర్మానం చేశారు ఇంతకుముందు ఇక్కడ ఉండాలి అనేది అమరావతి, వెంటనే హైకోర్టు వచ్చేసిందా, దాని తర్వాత నిర్మాణం చేసి చూపించి దాన్ని ఒప్పించి ఆ తర్వాత తీసుకొచ్చి, అదంతా ఫర్దర్ ప్రొసీజరు. అలా కాకుండా ముందే అంతా ఒప్పుకున్నాక ఏది అంతా జరిగిపోవాలి అంటే కుదరదు కదా. అంటే రాష్ట్రపతి నోటిఫై చేసిన హైకోర్టును మార్చడం కుదరదా? ప్రభుత్వానికి ఆ హక్కు ఉండదా? ఎందుకుండదు, అదే అనేది రాష్ట్రపతికే ఉంటది అనుకోండి. ఇప్పుడు రాష్ట్రపతి నోటిఫై కాదు, కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్, రాష్ట్రపతి అప్రూవ్ చేస్తాడు. ఇప్పుడు మార్చాలంటే కూడా అదే ప్రొసీజర్ నడుస్తుంది, తప్పేముంది అందులో? రాష్ట్రపతి ఇచ్చేదాకా ఆగరు కదా, ముందు ప్రొసీజర్ అయితే అసెంబ్లీ చేసిన తర్వాత అయిపోతుంది కదా అదంతా కూడా. అంటే ఇక్కడ సిఆర్డిఏ రద్దు చట్టం రద్దు, అలాగే పాలనా వికేంద్రీకరణ చట్టం, ఈ రెండింటిని కూడా వేరువేరుగా చూస్తున్నారు అనేది, అంటే రెండు ఒకటి కాదు అనేది. అంటే ఎటువంటి మార్పులు చేశారు? మన ఓన్లీ పేరు మాత్రమే మారిందని అనుకుంటున్నాం. అనేటువంటిదే ఒక సపరేట్ కాన్సెప్ట్, పాలనా వికేంద్రీకరణ సపరేట్ కాన్సెప్ట్, రెండు వేర్వేరు బిల్లులే, ఒకటే ఉంది అందులో. కాబట్టి రెండు వర్క్ పరంగా ఇంటర్లింక్డ్. అక్కడ సిఆర్టీఏ రద్దు చేసి ఏఎంఆర్డీఏ పెట్టారు, అమరావతి రూరల్ డెవలప్మెంట్ అథారిటీ అనేటువంటిది. ఇది వరకు కోస్టల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ, ఇప్పుడు అమరావతి రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ, నాట్ రూరల్, రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ. అది ఒక ప్రాంతీయ బోర్డు. ఇదివరకు సిఆర్డి అనేది ఇటు పక్కన జగ్గైపేట, ఇవన్నీ కూడా కలిపి ఉన్నది. అంటే రెండు జిల్లాలను కలిపారు. దాంట్లో అమరావతి వచ్చేటప్పటికి దీన్ని గుంటూరులో కలుపుతున్నారు, దీన్ని ఒక కార్పొరేషన్ తయారు చేయాలన్నటువంటిది వాళ్ళ ఉద్దేశం. నువ్వు రెండు జిల్లాలు కలిపావు కానీ అమరావతి బౌండరీస్ డిసైడ్ చేయలేదు. వీళ్ళు అమరావతి బౌండరీని ఏఎంఆర్డీఏగా డిసైడ్ చేస్తున్నారు. అది యాక్సెప్టెడ్ అంటే చట్ట ప్రకారం అయితే యాక్సెప్టెడ్. అంటే వీళ్ళు చెప్పే ప్రధానమైన పాయింట్ సిఆర్డిఏలో రాజధానికి సంబంధించి, అంటే ప్రధానంగా అమరావతికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఉంది, కానీ ఈ పాలనా వికేంద్రీకరణ చట్టంలో ఈ మూడు రాజధానులు ఏర్పాటుకు సంబంధించే ఈ చట్టాన్ని సిద్ధం చేశారు రాష్ట్ర ప్రభుత్వం అనేది. అందులో అది లేదు, మూడు రాజధానుల ఏర్పాటు అనేది. అంటే పాలనా వికేంద్రీకరణ చట్టం వేరు, ఏఎంఆర్డీఏ చట్టం వేరు. పాలనా వికేంద్రీకరణ చట్టాన్ని సపరేట్ గా చేశారు. అవును, గతంలో అమరావతిలో రాజధాని అనేటువంటిది ఒక చట్టం చేసింది ప్రభుత్వం. ఇక్కడ మూడు రాజధానులు పెట్టుకోవాలనుకుంటున్నాం అనేది వీళ్ళు ఇంకో చట్టం చేశారు. ఆ చట్టం వేరు, ఈ చట్టం సిఆర్డిఏ వేరు, ఏఎంఆర్డీఏ వేరు. సిఆర్డిఏ అనే వ్యవస్థ మొత్తం రెండు జిల్లాలతో కూడినటువంటి వ్యవస్థ కింద అప్పుడు తీసుకొచ్చారు. వాస్తవంగా అంతకుముందు విజిటిఎం కూడా ఉండేది, అప్పుడు రెండు జిల్లాలు కలిపినే ఉంటది, విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది. దాన్ని మార్చి వీళ్ళు సిఆర్డిఏ అని దానికి పేరు మార్చి ఇంకో రెండు ప్లేసెస్ యాడ్ చేశారు. జగ్గైపేట దాకా, ఇటు పక్కన పామర్రు దాకా, ఇవన్నీ కూడా యాడ్ చేశారు. ఇప్పుడు వీళ్ళు దాన్ని సిఆర్డిఏని కట్ చేసి ఏఎంఆర్డిఏ అని పెట్టుకొచ్చారు, అమరావతి రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ అని. దాంట్లో ఈ ఇటు పక్క దాన్ని తీసుకెళ్లి అటు పక్కకి యాడ్ చేశారు.
ఇక్కడ దాంట్లో వీళ్ళు అనేది ఏంటి, మాస్టర్ ప్లాన్, మాస్టర్ ప్లాన్ సిఆర్డీఏ తయారు చేసింది. మాస్టర్ ప్లాన్ లో మార్పు చేర్పులు అనేటువంటిది ప్రభుత్వానికి అధికారం ఉందని రైతులు సంతకం పెట్టిన దాంట్లో ఉంది ఆటోమేటిక్ గా. యథాతథంగా అమలు చేయడం అనేటువంటిది ప్రభుత్వం యాక్టివిటీలో ఉండదు. ఇప్పుడు పోలవరం ఉంది, రాజశేఖర రెడ్డి డిజైన్ చేసింది, చంద్రబాబు డిజైన్ చేసింది, తేడా ఉంది కదా. అట్లాగే ఈ రాజధాని కాన్సెప్టే ఉంది. ఇదివరకు హైదరాబాద్ డిసైడ్ చేసిన దానికి తర్వాత సైబరాబాద్ రాలేదా, అది కొత్త చట్టం ద్వారా ఏర్పాటు చేయలేదు సైబరాబాద్ అనేటువంటిది. అట్లాగే ఆ తర్వాత కాలంలో హుడా ఇది హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ కిందకి మార్చుకుని పెద్దది చేసుకోలేదా. ఇవన్నీ చట్టాల మార్పులు అనేది ప్రభుత్వాల ఆలోచనలు కనుగొనవచ్చు. దాన్ని ఏదో భూతద్దంలో చూసుకుని తప్పు వాళ్ళు చేస్తే తప్పు వీళ్ళు చేస్తే ఒప్పు అనుకోవడమే ఇక్కడ వచ్చినటువంటి సమస్య. సరే, ఫైనల్ గా ఒక విషయం, ఒకవేళ రాజధాని ఏర్పాటు అనేది రాష్ట్ర శాసనసభ నిర్ణయించగలిగితే దానిని మార్చే అధికారం కూడా రాష్ట్రానికి ఉంటుందా అనే ఒక ప్రశ్న అయితే వచ్చింది, ఉంటుందా? అదే తేల్చాలి, కోర్టు తేల్చాల్సింది అదే. ఏంటంటే రాజధాని ఏర్పాటు ప్రక్రియ అయితే రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని కేంద్రం తేల్చి చెప్పేసింది, రాజ్యాంగబద్ధంగానే తేల్చి చెప్పేసింది. ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అని ఒకసారి డిసైడ్ చేసినటువంటి క్యాపిటల్ మార్చచ్చా లేదా అంటే గతంలో మార్చినటువంటి దాఖలాలు ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాయి, కర్ణాటక నుంచి హైదరాబాద్ కి తీసుకెళ్ళడం. అప్పుడు రెండు రాష్ట్రాల మధ్యనే జరిగిపోయింది కాబట్టి అట్లా చెయ్యకూడదు అనడానికి లేదు, మన ఆంధ్రప్రదేశే ప్రత్యక్ష సాక్ష్యం. అట్లాగే తమిళనాడు నుండి తీసివేయబడింది, వెనక్కి పంపించి వేయబడింది ఆంధ్రప్రదేశ్. అట్లాగే తెలంగాణ నుంచి వేరు చేయబడింది ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఎక్కడికక్కడిక్కడ అలాగే ఉండాలి అని రూల్ ఏం లేదు. కాకపోతే అది ఇప్పుడు చేసినటువంటి చట్టానికి లోబడి ఉందా, ఆ అధికారం అనేటువంటిది ఒకసారి ఫిక్స్ చేసుకున్నటువంటి క్యాపిటల్ ని వేరే చోటకి తరలించచ్చా అనేది నెంబర్ వన్. అది రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందా లేదా, ఉంది అని కేంద్రం చెప్తుంది, లేదు ఇక పైన అధికారం రాష్ట్రాలది కాదు కేంద్రానిదే అని రేపు సుప్రీంకోర్టుకి వెళ్లాల్సి ఉంటుంది. వీళ్ళు ఇదే హైకోర్టు తేల్చాల్సి ఉంటుంది, హైకోర్టు తెలిస్తే ఏమవుతుంది, సుప్రీంకోర్టుకు పోతాడు, సుప్రీంకోర్టు తేల్చాలి. అంటే ఇదేదో ఒక రాష్ట్రం ఇష్యూ కాదు కదా, ఫెడరల్ వ్యవస్థ. ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్ర అధికారం తీసిపడేసేటువంటి అధికారం హైకోర్టుకు ఉండదు. హైకోర్టు ఇది కరెక్ట్ కాదు అనంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి వెళ్తారు. రాష్ట్రాలకు అధికారం లేకపోతే ఎట్లాగే, ఇది ఫెడరల్ వ్యవస్థకి భంగం కదా అని వీళ్ళు వెళ్తారు. అప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు చెప్పాలి అసలు భారతదేశంలోనే ఎవరైనా సరే తేల్చాలా లేదా. ఇదే టైంలో మరి హైకోర్టు విషయంలో కూడా ఈ ప్రశ్న వస్తుందా, హైకోర్టును తరలించే విధంగా ఒక చట్టం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా లేదా అంటే అప్పుడు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది. దాంట్లో అయితే అసలు రాష్ట్ర ప్రభుత్వపు పాత్ర కేవలం ఒక పోస్ట్ మ్యాన్ పాత్ర మాత్రమే, అంటే ఫెసిలిటేటర్ పాత్ర రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు విషయం. ఎందుకంటే దాని ఇష్టం వచ్చినట్టు మార్చుకోవడానికి ఉండదు హైకోర్టు, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వము, సుప్రీంకోర్టు, హైకోర్టు ముగ్గురు కూడా డెసిషన్ తీసుకోవాలి. అది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుంది. దానికి ముందు ఫస్ట్ ప్రొసీజర్ ఇది చట్టం చేయటం, అంటే శాసనసభ తీర్మానం చేయటం. ఈ తీర్మానాన్ని ఆచరణలో పెట్టే బాధ్యత కేంద్ర న్యాయశాఖ తీసుకోవాలి. ఇందులో రాజకీయం ఉంది. ఏంటది, కేంద్ర ప్రభుత్వపు తరపున ఉన్నటువంటి అధికార పక్షం హామీ అది కర్నూలులో హైకోర్టు పెడతామని. కాబట్టి ఆ హామీ నెరవేరుస్తారో లేదో భారతీయ జనతా పార్టీ తేల్చి చెప్పాలి, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పాలి. కాబట్టి అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. ఇది రాజధాని తరలింపు డిఫరెంట్, హైకోర్టుని మార్చడం అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు పర్మిషన్ తో మాత్రమే నడుస్తుంది. అది దీంతో సంబంధం లేదు. రైట్ రైట్ సార్, చూద్దాం. మొత్తానికి త్రిసభ్య ధర్మాసనం చేపడుతున్న రోజువారి తుది విచారణలో అనేక అంశాలు అయితే తెర మీదకి వస్తున్నాయి. రాజధాని మార్పు లేదంటే మూడు రాజధానుల ఏర్పాటు సాధ్యమా అసాధ్యం అనేది ఫైనల్గా ఇచ్చే జడ్జిమెంట్ని బట్టి ఉంటుంది, వేచి చూడాలి. ఇది వాళ్ళకి ఎట్స్ అ పాయింట్.